నమస్తే అండి, వెల్కమ్ టు విజ్ఞాన వీక్షణి. ఇండియన్ ఫిలాసఫీలో అద్వైత వేదాంతం గురించి వేరే వీడియోలో చెప్పుకున్నాము. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అయితే మధ్వాచార్యుల వంటి వారు అద్వైత వేదాంతంతో ఏకీభవించక దానికి ప్రతిగా ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అందుకు కారణం ఏంటి, ఈ రెండు సిద్ధాంతాలకు గల తేడా ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్పుకుందాము. అయితే అంతకంటే ముందు మొదటిసారి విజ్ఞాన వీక్షణి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అద్వైతం ప్రకారం సృష్టిలో కనిపిస్తున్న భిన్నత్వము మిథ్య. చీకటిలో తాడును చూసి పాము అనుకున్నట్లు సృష్టిని బ్రహ్మ పదార్థం యొక్క వివర్త రూపంగా చూడకుండా మాయ వలన సృష్టిలో భేదములను చూస్తున్నాము. అయితే అద్వైతాన్ని వ్యతిరేకించే వారి వాదన వేరుగా ఉంది. ఒక వ్యక్తి తాడును చూసి పాము అని భ్రమపడడం, ఆ వ్యక్తి ఇంతకుముందు పామును చూసి కానీ లేదా దాని గురించి తెలుసుకుని కానీ ఉండడం వల్లనే సాధ్యపడుతుంది. అసలు పాము అనేది సృష్టిలో లేకపోతే తాడును చూసి పాముగా భ్రమపడే అవకాశమే లేదు. అలాగే సృష్టిలో భిన్నత్వము లేకపోతే బ్రహ్మములో భిన్నత్వము ఉన్నట్లు భ్రమపడే అవకాశం కూడా లేదు. కనుక అద్వైతీకులు చూపించే ఉదాహరణని ద్వైత సిద్ధాంతులు స్వాగతించలేదు, భిన్నత్వమే నిజమని అభిప్రాయపడ్డారు. అయితే అద్వైతములోని స్నేక్ రోప్ అనాలజీ తప్పు కాదు, ఉదాహరణని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వలననే కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఆ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమయ్యే విధంగా త్వరలో వేరే వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియోలో ద్వైత వేదాంతము గురించే మాట్లాడుకుందాం. ద్వైతం ప్రకారం బ్రహ్మము వేరు, ఆత్మ వేరు. ఇద్దరు వ్యక్తులలో ఉండే ఆత్మలు వేరు వేరు, జీవులు వేరు, నిర్జీవులు వేరు. భగవంతుడే బ్రహ్మము. భగవంతుడు సర్వస్వతంత్రుడు. జీవులు నిర్జీవులు అన్నీ భగవంతుడిపై ఆధారపడి ఉంటాయి. మధ్వాచార్యుల వారు విష్ణు భక్తుడు కనుక వారి ఉద్దేశ్యములో విష్ణువే బ్రహ్మము. అయితే ద్వైత శైవులు కూడా ఉంటారు, వారి ఉద్దేశ్యములో శివుడు బ్రహ్మము. అలాగే తిక్కన సోమయాజుల వారి కృషి వలన హరిహరాద్వైతము ప్రాచుర్యములోకి వచ్చింది. ద్వైతములో భగవంతుడు సృష్టికారకుడు మరియు సృష్టిని నడిపించేవాడు, కానీ సృష్టికి మూల పదార్థము కాదు. అదే అద్వైతములో అయితే బ్రహ్మము సృష్టికి సంబంధించిన మూల పదార్థము మరియు కారక శక్తి. అక్కడ ఆత్మకి బ్రహ్మమునకు తేడా లేదు. ద్వైతములో ఆత్మలు మూడు రకాలుగా చెప్పబడినవి. అవి ముక్తి యోగ్యములు, నిత్య సంసారులు, తమోయోగ్యములు. ముక్తి యోగ్యమైన ఆత్మలు అంటే భక్తి ప్రపత్తులతో ఆధ్యాత్మిక విద్యను పొంది నిత్యము అభివృద్ధి చెందుతూ మోక్ష సాధన వైపు అడుగులు వేసేవి. నిత్య సంసారులు ప్రాపంచిక విషయాలలో మునిగి ఉండి మోక్షము గురించి ఆలోచించక శరీరాలు మార్చుకుంటూ వారి వారి కర్మలకు అనుగుణంగా జనన మరణాలు పొందుతూ ఉంటారు. వీరు ఆ జనన మరణాల మధ్య తాత్కాలికంగా స్వర్గ నరకములు కూడా చేరుతారు. అలాగే తమోయోగ్యములు అంటే భగవంతుడిని, ద్వైత వేదాంతమును ద్వేషించే ఆత్మలు. ఇవి శాశ్వతముగా నరకం అనుభవిస్తూ ఉంటాయి. ఇక్కడ అద్వైతానికి ద్వైతానికి గల మరొక తేడా గమనించాలి. అద్వైతములో స్వర్గము నరకము అనేవి కేవలం మిథ్య, ద్వైతములో స్వర్గ నరకాలు నిజం. ద్వైత వేదాంతం ప్రకారం కేవలం భక్తి ప్రపత్తుల ద్వారా మోక్షము లభిస్తుంది. ఆ మాటకి వస్తే మోక్షము కంటే దైవభక్తే ఎక్కువ ముఖ్యమైనది. కేవలం నారాయణ నామస్మరణ చేత మోక్షము కలుగుతుంది అనే ఆలోచన కూడా ద్వైత సిద్ధాంతం ఆధారంగా పుట్టినదే. ఈ విషయం మనకు అర్థమయ్యే విధంగా చెప్పేటందుకే శ్రీ మహావిష్ణువు వివిధ అవతారాలు ఎత్తినట్లు నమ్ముతారు. శైవ మతంలో నవదుర్గల అవతారాలు కూడా ఇటువంటివే. అలాగే భగవంతుడి మీద సృష్టి మొత్తము ఆధారపడి ఉన్న కారణం చేత భక్తితో ప్రార్థిస్తే నిత్య సంసారులకి కోరుకున్న కోరికలన్నీ భగవంతుడు నెరవేరుస్తాడని నమ్మకము. ఈ సిరీస్కి కొనసాగింపుగా త్వరలో శైవ వైష్ణవ మతాలు ఆగమాలకు సంబంధించిన వీడియోలు చేస్తాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం విజ్ఞాన వీక్షణికి
సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.